ఇల్లంతకుంట మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తానని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ కు భారతీయ జనతా పార్టీ నేతలు దుబ్బుకొలుపుతో పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మారుస్తారని 2 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ మండల శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పటికైనా మేలుకోవాలని దుబ్బుల పూజారులచే మేలుకొలుపు నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, ఉపాధ్యక్షులు బోయిని రంజిత్, గుంటి మహేష్, ఉన్నం సంపత్, బీజేవయం జిల్లా ఉపాధ్యక్షులు ప్రసన్నకుమార్, ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, అవినాష్, శ్రీకాంత్, మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని, ఉపాధ్యక్షురాలు కొలనూరు తదితరులున్నారు. 30 పడకల ప్రభుత్వ దవాఖానగా మారుస్తానని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు తేదీ 16/5/2018 రోజున ఇల్లంతకుంట మండల సభావేదిక సాక్షిగా ఈ మండలంలో వివిధ హోదాల్లో ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మరియు గౌరవ అధికారుల సమక్షంలోనే నేను 30 పడకల వైద్యశాల మంజూరు చేస్తానని హామీ ఇచ్చి నేటికి 3/11/2018 3 మాసాలు గడుస్తున్న మంత్రి గారు ఆమె నెరవేర్చకపోవడంతో ఇల్లంతకుంట మండలంలోని ప్రజాక్షేత్రం తెలంగాణలో నేను నిలబెడతానని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇల్లంతకుంట మండల ప్రజలను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నీ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల్లాగా నువ్వే చెప్తుంది గొర్రె దింపుతూ ఉండదు అమాయక ప్రజలు కాదు. ఒకప్పుడు అమాయక కానీ అన్ని తెలిసినా కానీ మౌనంగా ఉంటున్నారంటే చేతగానితనంగా నువ్వు భావించడం నీ మూర్ఖత్వం. ఇప్పటికైనా ఖబర్దార్ కేటీఆర్ గారు, వెంటనే మీరు కనుక హామీ నెరవేర్చితే నీకే ఇల్లంతకుంట మండలంలో నేను పార్టీని ఒక గంట పక్కకు పెట్టాను, నీకు ఘన స్వాగతం పలుకుతాను. ఇప్పుడు వయ్యని గొర్రెను ఆనాడు వస్తాను, నువ్వు శిలాఫలకం వేస్తే లేని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అడుగుపెట్టని ఎదురా గుర్తుంచుకో.